మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మీ ప్రసన్న, సర్టిఫైడ్ యోగా ట్రైనర్. సో లాస్ట్ వీక్ మనం ఉన్న పలానా కూర్చున్న చోటు నుంచి టక్మన్ లేవాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో తెలుసుకున్నాం. సో ఈ వీక్ ఏంటంటే, మనకు జనరల్గా ఒక 30 వచ్చిందంటే ఇప్పుడున్న కండిషన్కి మనం తీసుకునే వాటర్కి మెయిన్ వాటర్ ప్రాబ్లం, అండ్ తీసుకునే ఫుడ్ వల్ల, అండ్ సాల్ట్ అని చెప్పొచ్చు. మనం తీసుకునే సాల్ట్, మనం తీసుకునే వాటర్లో మనకి ఎంతవరకు అయోడిన్ కంటెంట్, ఎంతవరకు మినరల్స్ ఉంటున్నాయో మనకు తెలుసు. సో మోస్ట్లీ మనం వాడే వాటర్ వల్ల అవ్వచ్చు, సాల్ట్స్ వల్ల అవ్వచ్చు, జాయింట్ పెయిన్స్ అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ 30+లో ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. మెట్లెక్కి దిగడంలో కానీ, ఎక్కువసేపు నడవలేకపోవడం, ఎక్కువసేపు కూర్చున్నా కానీ జాయింట్స్ పెయిన్ రావడం, ఇలాంటివి మోచేతుల్లో మోకాల్లో జనరల్గా మనం చూస్తున్నాం. అయితే ఆ ప్రాబ్లం ఎక్కువ వచ్చి ఏంటి అంటే కాళ్ళల్లో మోకాళ్ళల్లో మనకి తెలుస్తుంది. సో అందుకని మనం ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి. సో 30+ వాళ్ళే చేయాలి అని లేదు, సో అందరూ చేస్తే ఇట్స్ బెటర్. 30+ వాళ్ళైతే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి ముందే మనం మోకాళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ అవ్వాలి అంటే ఈ ఎక్సర్సైజెస్ చేస్తే సరిపోతుంది. సింపుల్ అండ్ టెక్నికల్, వెరీ యూస్ఫుల్ ఆసనాస్ అని చెప్పొచ్చు. ఆసనాస్ కాదు, యాక్చువల్లీ దీస్ ఆర్ ద టెక్నిక్స్. ఇప్పుడు చూద్దాం. మొదటగా బ్యాక్ వాకింగ్, ఇలా బ్యాక్వర్డ్ వాకింగ్ చేయాలి. కొంత 50 to 100 స్టెప్స్ బ్యాక్ వాకింగ్ చేయాలి. ఎందుకు అంటే మామూలుగా మనం సాధారణంగా ఒకవైపు రొటేట్ చేస్తుంటాం నడక. మనం ఇలా ఫార్వర్డ్ వాక్ చేసినప్పుడు మన జాయింట్స్ ఒకే మోషన్లో యాక్టివేట్ అవుతాయి. సో ఈ రివర్స్ వాకింగ్ వల్ల ఏమవుతుంది అంటే దాన్ని మనం ఎనర్జెటిక్గా చేస్తున్నాం. సో రివర్స్ వాకింగ్ వల్ల ఇలా చేయడం వల్ల మోకాళ్ళలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఇది ఫస్ట్ వేరియేషన్. సెకండ్ది నీ రొటేషన్. నీ రొటేషన్ ఎలా చేయాలి? మనం హాఫ్ స్క్వాట్ చేసి, హాఫ్ స్క్వాట్లో మనం నీస్ని ఇలా హోల్డ్ చేసి ఒక డైరెక్షన్లో, రైట్ టు లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ టు రైట్, ఫస్ట్ మనం లెఫ్ట్ టు రైట్ చేస్తున్నాం. సో ఇలా 10 to 15 టైమ్స్ స్టార్టింగ్లో మీరు హోల్డ్ చేయగలను అంటే 20 వరకు తీసుకెళ్ళచ్చు. సో ఇలా రొటేషన్ చేయాలి. నేను సైడ్లో చూపిస్తాను. సో ఎప్పుడైనా మనం రొటేషన్స్ చేస్తున్నప్పుడు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రెండు చేయాలి. ఇలా థర్డ్ వేరియేషన్లో మనం గోడకి సపోర్ట్ తీసుకొని రెస్ట్లో ఉండి స్లాంట్ అయ్యి, స్లాంట్లో ఉండి మన టోస్ని మట్టుకు లిఫ్ట్ చేయాలి. సో ఇలా స్లాంట్ అయి ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కడొస్తుంది అంటే ప్రెషర్ మోకాళ్ళలో వస్తుంది. మామూలుగా మనం ఇట్లా బెండ్ చేసి నించవద్దు, కాళ్ళని స్లాంటింగ్లో అంటే ఏటవాల్గా స్ట్రెచ్ చేసి పెట్టాలి. స్ట్రెచ్ చేసి మెల్లిగా టోస్ని లిఫ్ట్ చేయాలి. ఇలా టోస్ని మాత్రమే లిఫ్ట్ చేయాలి. సో పాదంని లేపొద్దు, ఓన్లీ టోస్, మునివేళ్లను మాత్రమే లేపాలి. ఒకసారి సైడ్ యాంగిల్లో చూసుకుందాం. మీరు గమనిస్తే ఇక్కడ మనకి ప్రెషర్ తెలుస్తుంది. ఇలా టోస్ని మాత్రమే పైకి కిందకి ఆడించాలి. ఇలా ఒక 30 to 40 టైమ్స్ మనం దీన్ని చేయాలి. స్టార్టింగ్లో అయితే కొంచెం 20 to 30 టైమ్స్ చేయొచ్చు. ఇంకా మీరు దీని సంఖ్య పెంచుకున్నా పర్లేదు, యు కెన్ ఇంక్రీజ్ ద నంబర్. రైట్, నెక్స్ట్ ఇప్పుడు చేతులని గోడపైన ఉంచి మోకాళ్ళు బెండ్ చేసి హాఫ్ స్క్వాట్లో కూర్చోవాలి. ఇది ఎందుకు గోడకి చేతులు పెడుతున్నాము అంటే మనం సపోర్ట్ ఒకటి, బ్యాలెన్సింగ్ ఒకటి. ఇలా ఒక 15 to 20 టైమ్స్ చేయాలి మనం. చూడండి, కంప్లీట్గా మోకాళ్ళని బెండ్ చేసి లేస్తున్నాం. కంప్లీట్గా మోకాళ్ళని బెండ్ చేసి లేస్తున్నాం. ఇది ఇప్పుడు మనం మోకాళ్ళ పైన కూర్చోవాలి. సో లీన్ బ్యాక్స్ అంటాం దీన్ని. ఇది ఫిఫ్త్ వేరియేషన్.
సో దీనిలో బాడీని ముందుకు కానీ వెనక్కి కానీ స్లాంట్ చేయొద్దు, బెండ్ చేయొద్దు. మనం బాడీని మోకాళ్ళకి ప్యారలల్గా ఉంచి స్ట్రైట్గా చూస్తూ చేతులు ఇలా చాపి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వెనక్కి బెండ్ అవ్వాలి. సో ఇలా చేస్తున్నప్పుడు మన థైస్ అండ్ నీస్ ఇంపాక్ట్ అవుతాయి. ఇలా మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత. నేను ఒకసారి సైడ్కి తిరిగి చూపిస్తాను. మనం ఇలా బాడీని ప్యారలల్గా ఉంచి చేతులు ముందుకు ఇలా ఉంచి వెనక్కి స్లాంట్ అవ్వాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇలా స్లాంట్ అవ్వాలి. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి మోకాళ్ళల్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వెయిట్ అన్నమాట. మన బాడీ వెయిట్ని బట్టి మనం ఎంతవరకు వెనక్కి వెళ్తాము అనేది చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ సిక్స్త్ వేరియేషన్. సో మనం సిక్స్త్ వేరియేషన్ ఏంటంటే నీస్ ప్రెస్. నీస్ ప్రెస్ చేయాలి. అది ఎలా? కిందకి, డౌన్వర్డ్స్లో. అది ఎప్పుడు ప్రెస్ చేయగలుగుతామంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ గ్యాప్ వస్తుంది. సో మనం స్ట్రెచ్ అవుతుందా లేదా మనకు తెలియదు, అండ్ ప్రాపర్గా స్ట్రెచ్ చేయలేము. సో మనకి ఏదైనా చిన్నది మెత్తని టవల్ ఒకటి రోల్ చేసి మోకాళ్ళ కింద ఉంచి, మోకాళ్ళ కింద ఇట్లాంటి టవల్ని ఒకదాన్ని ప్లేస్ చేసి ఉంచి, ఇప్పుడు కాళ్ళు స్ట్రైట్గా ఉంచాలి, టోస్ పైకి చూస్తూ ఉండాలి, నీస్ని మాత్రమే ప్రెస్ చేయాలి. ఇలా నీస్ని ప్రెస్ డౌన్ చేయాలి. ప్రెస్ చేస్తున్నప్పుడు మీకు ఈ కరెక్ట్ నీ ఏరియాలో ప్రెస్ డౌన్ అయ్యి నరాలు టైట్ అవుతాయి. ప్రెస్ చేస్తున్నప్పుడు మీరు డౌన్వర్డ్స్ అంటే కిందకి ప్రెస్ చేస్తూ ఉండాలి, కాళ్ళని టైట్ అవుతూ లూజ్ అవుతాయి. ఎక్కడ? మోకాళ్ళ ఏరియాలో. సో యాజ్ వెల్ యాజ్ థైస్ నర్వ్స్ కూడా టైట్ అవుతాయి. సో అప్పుడే మీకు ఆ ప్రెస్ అనేది వస్తుంది కిందకి. సో ఇలా చేయాలి. సో ఈ సిక్స్ వేరియేషన్స్ మనం చేయడం వల్ల మోకాళ్ళల్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా నడవడం, లేవడం, కూర్చోవడం అన్నీ హ్యాపీగా చేయొచ్చు. ముఖ్యంగా ఎవరైతే 30+లో ఉంటారో, మనం చెప్పుకున్నట్టు 30-40+లో యాక్చువల్లీ మెనోపాజ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. దీనికి కారణం చెప్పాను కదా, సాల్ట్ అండ్ వాటర్. సో మీకు వీలైతే మినరల్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. మినరల్ అంటే సో బయట క్యాన్స్లో దొరికే వాటర్ కాదు. సో మనం కాచి చల్లార్చిన నీళ్ళలో మనకి కరెక్ట్ మినరల్స్ ఉంటాయి. సో అవి ఎలాంటి వాటర్ అయినా మనం కాచి చల్లార్చుకొని తాగితే ఇది అది చాలా బెటర్. అండ్ సాల్ట్ ప్లేస్లో మనం కల్లుప్పు వాడచ్చు, దొడ్డు పండం అది వాడచ్చు, లేదా రాక్ సాల్ట్ వాడచ్చు. ఇవి వాడడం వల్ల కొంతలో కొంత మనకి బెటర్మెంట్ ఉంటుంది. అండ్ వాటర్ ఎప్పుడు తీసుకున్నా మీరు నిలబడి గడగడా తాగొద్దు, కూర్చొని నిదానంగా తాగాలి. అది మనకి కరెక్ట్గా యూజ్ అవుతుంది. మనం తీసుకున్న వాటర్, మనలో చాలామంది ఏమనుకుంటారంటే, నేను ప్లెంటీ వాటర్ తీసుకుంటున్నాను, నాకు సరిపోతుంది, నేను సరిపోయే వాటర్ తాగుతున్నాను అనుకుంటారు. తాగుతున్నారు కరెక్టే, అది ఎలా తాగుతున్నారు అనేదే ఇక్కడ విషయం. సో మీరు ఎప్పుడు వాటర్ తాగినా సిప్ బై సిప్ తాగండి, అండ్ కూర్చొని తాగండి. అది మనకి కరెక్ట్గా యూజ్ అవుతుంది. మాలాసనలో కూర్చొని వాటర్ తాగితే అది ఇంకా బెటర్. అట్లీస్ట్ డే అంతా అలా తాగడం కుదరదు మనకి. ఎట్లాగో మార్నింగ్ వార్మ్ వాటర్ తీసుకున్నప్పుడు, లేకపోతే మార్నింగ్ వాటరు అట్లీస్ట్ ఒక 1/2 లీటర్ వాటర్ మాలాసనలో కూర్చొని తాగడానికి ట్రై చేయండి. అది మీకు మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. హ్యాపీ ప్రాక్టీసింగ్. శివోహం.